ఎన్టీఆర్కి వెన్నుపోటు పడటం అనే అంశాన్ని కేస్ స్టడీగా స్వీకరించి ఎలా వెన్నుపోటు పడవచ్చో, ఏ విధంగా సొంత మామను దింపొచ్చో, ఏ విధంగా సొంత రక్తం పంచుకున్నటువంటి పిల్లనిచ్చిన మామని పదవీచ్యుతుడిని చేయొచ్చో, ఎలాగా మీడియాని మేనేజ్ చేసి నీ సొంత పత్రికల్లో ఎక్కడా కూడా రానియకుండా మేనేజ్ చేయొచ్చో, ఏ విధంగా ఎమ్మెల్యేలను కొనొచ్చో, ఏ విధంగా నువ్వు ఏమార్చొచ్చో, అదే కేస్ స్టడీ రాష్ట్రంలో ఈ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణి తన సొంత పార్టీలో నుంచి కిందకి దింపి ఆయన్ని చంపేసేదాకా నిద్రపోని నీ నైజం గురించి ఒక కేస్ స్టడీగా తీసుకోమని ఈరోజు నా మీడియా మిత్రులకి న్యాయకోదులకు కూడా మేము అడుగుతున్నాం. అంతర్జాతీయ జడ్జీలకు కూడా దొరకకుండా చేయొచ్చని నువ్వు నిరూపించావు. అంతర్జాతీయ జడ్జీలకు కూడా ఈ కేసు అర్థం కాదు, ఇది ఒక కేస్ స్టడీ. అలాగనే ఓ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్, ఓ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో వ్యవస్థలను ఎలా వాడుకోవచ్చు, వ్యవస్థలను ఎలా ధ్వంసం చేయొచ్చు, వ్యవస్థలను ఎలా నాశనం చేయొచ్చో నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు జీవితం ఒక కేస్ స్టడీ. నారా చంద్రబాబు నాయుడు లాగా ఏ విధంగా వ్యవస్థలను ధ్వంసం చేయొచ్చో అది ఒక కేస్ స్టడీగా తీసుకోమని అడుగుతున్నాం. అలాగనే నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి కొమ్ము కాసి ఓ ప్రాంత ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తే సోనియా గాంధీకి కొమ్ము కాసి ఏ విధంగా నువ్వు ఈ రాష్ట్ర విభజనకు తోడ్పడ్డావో అది ఒక కేస్ స్టడీ, దాన్ని కూడా కేస్ స్టడీ చేయమని కోరుతున్నాం. చాలా నిశ్శబ్దంగా తాను ఎంపిక చేసుకున్న ఒక 10 మందికి ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేసి వాళ్ళు మోసం ఎలా చేస్తున్నా భరించి ఏ విధంగా సహజ సంపదలన్నింటినీ దోచిపెట్టాడో నారా చంద్రబాబు నాయుడు తన అనునాయులకి రాష్ట్రంలో చేసిన దోపిడీలు మొత్తాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడికి ముందు వాళ్ళ ఆస్తులు విలువ, ఈ రోజున వాళ్ళ ఆస్తులు విలువని ఒక కేస్ స్టడీగా తీసుకొని దాని మీద కూడా చేయమని అడుగుతున్నాం. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చడంలో, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని చీల్చడంలో నువ్వు ఎలా సఫలీకృతం అయ్యావో, ఇంత అనురాగ బంధాలతో ఉండే కుటుంబ సభ్యులను నెట్ట నిలువున చేల్చొచ్చని నువ్వు చేసిన నైజాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని దాన్ని కూడా న్యాయకవిధులు పత్రికాధినేతలు దయచేసి దీని మీద కూడా కేస్ స్టడీ చేయమని కోరుతున్నాం. అసలు ఇంకా విచిత్రమైన ఒక కేస్ స్టడీ మీ నోటీస్కి తెస్తాను. ఇది అసలు ఈ జడ పదార్థం ఈ కేసు ఎలా చేయొచ్చో మీరే స్టడీ చేయండి. అది లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం, లోకేష్ యొక్క రాజకీయ జీవిత ప్రయాణం, ఆ లోకేష్ చదువుకున్న చదువు ఒక కేస్ స్టడీ, ఆ లోకేష్ చదువుకున్న చదువుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా జరిగిందో అది ఒక కేస్ స్టడీ, రామలింగరాజు పూర్తిగా ధ్వంసమైపోయి నాశనం అవటం మన కళ్ళారా చూసాం అది ఒక కేస్ స్టడీ. కోఆపరేటివ్ బ్యాంకుల్ని, అర్బన్ బ్యాంకుల్ని, ప్రభుత్వం సంబంధించిన వాటిని ధ్వంసం ఎలా చేయొచ్చు అదొక కేస్ స్టడీ. థాయిలాండ్ అనే మీ జాయ్లాండ్కి జనాల డబ్బుల్ని ఎలా తరలించావో అదొక కేస్ స్టడీ. ఎన్టీఆర్ మద్య నిషేధం చేస్తే ఎన్టీఆర్ చనిపోయిన వెంటనే మద్యాన్ని మళ్ళీ రాష్ట్రాల్లోకి ఎలా నువ్వు ప్రవేశపెట్టావు అదొక కేస్ స్టడీ. భారతదేశంలో అన్ని వ్యవస్థలలో స్లీపర్ సెల్స్ని పెట్టి, భారతదేశంలోని అన్ని వ్యవస్థలలో స్లీపర్ సెల్స్ని పెట్టి ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేయొచ్చో నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి కాబట్టి అదొక కేస్ స్టడీ. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మతం కారణమని అందరూ అనుకుంటున్నారు, కాదు. జాతీయ ఉగ్రవాదానికి నువ్వే కారణమని, అది నువ్వే అని ఈ దేశంలోని రాజకీయ నాయకులు చేయలేని అనేకమైన ఘన కార్యాలు నువ్వొక్కడమే చేయగలవని, ఇన్ని ఘోరాలు నేరాలు చేసి కూడా ఏ తప్పు ఎరగకుండా ఏ ఒక్క కేసులో నువ్వు జైలుకి వెళ్లకుండా శుద్ధుడుగా స్టేలు తెచ్చుకొని ఎలా బయట ఉండొచ్చో నువ్వు నేర్పించే పాఠాలు అదొక కేస్ స్టడీ. నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఈ దేశ చరిత్రలు ఎవరు చేయలేదు, నువ్వు చేసిన రాజకీయ దురాగతాలు ఎవరు చేయలేదు, నువ్వు చేసినన్ని దళిత మీద దాడులు ఎవరు చేయలేదు, నువ్వు చేసినన్ని మోసాలు అబద్ధపు హామీలు ఎవరు ఇవ్వలేదు, అయినా నువ్వు ఇంకా రాజకీయ నాయకుడిగానే ఉన్నావు, ఇదొక కేస్ స్టడీ. అసలు నారా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక కేస్ స్టడీ. ఒక దొంగ
ఒక దొంగ మాటలు చెప్పేవాడు ముఖ్యమంత్రిగా ఎలా వెళ్ళొచ్చు? తనకు సంబంధం లేని రాజకీయ పార్టీని సొంతం చేసుకుని ఆ రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యి ఆ పార్టీని సొంతం చేసుకొని పార్టీ స్థాపించిన వాడి కన్న కొడుకులను కూతుళ్లను సర్వనాశనం చేసి ఏ విధంగా ఈ రాష్ట్రంలో నాయకుడిగా ఉండొచ్చో ఒక్క నారా చంద్రబాబు నాయుడు చూస్తే నేర్చుకోవాలి. కాబట్టి అదొక కేస్ స్టడీ. దయచేసి మీడియా మిత్రులు, న్యాయ కోవిదులు దీని మీద కూడా కేస్ స్టడీ చేయమని నేను అడుగుతున్నాను. అసలు ఇంకొక కేస్ స్టడీ, కొత్త కేస్ స్టడీ ఇది. మంగళగిరి లాంటి అసెంబ్లీలో మంగళగిరి అనే ఉట్టిని ఎక్కలేని నీ పొట్టిగాడికి ఎందుకు చేతకాలేదని అడుగుతున్నాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ కడుపును పుట్టివాడు మంగళగిరిలో పోటీ చేశాడు, ఆ పొట్టిగాడు ఎందుకు ఉట్టి ఎక్కలేకపోయాడు? ఇదొక కేస్ స్టడీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో. నేను పెద్ద విజనరీని, నా అంత తెలివితేటలు కలిగిన వాడు లేడు, నేను అపర చాణక్యుడిని, రాజకీయాన్ని గిర్రును తిప్పుతాను, అలా చక్రం తిప్పాను, ఇలా తిప్పాను, ప్రధానమంత్రిని పెట్టింది నేనే, ఉప రాష్ట్రపతిని పెట్టింది నేనే, ఉపరాష్ట్రపతిని పెట్టింది నేనే, చక్రం గిర్రును ఆ రోజు నేనే తిప్పాను, సత్యనాదేళ్ళకి కంప్యూటర్ నేర్పించింది నేనే, ఆ సింధు పివి సింధు షటిల్ ఆడే అమ్మాయికి నేర్పించింది నేనే, మీ చేతిలో ఉన్న మొబైల్ కనిపెట్టింది నేనే. ఇన్ని తెలిసిన వాడికి మంగళగిరిలో కొడుకును గెలిపించుకోవటం రాకపోవటం అది కేస్ స్టడీ. ప్రజలు ఆలోచించమని అడుగుతున్నాం. బాబు జీవితంలో కేస్ స్టడీలు వేల కోట్లు దోచుకున్నా నిర్దోషిగా బయటగా ఎలా ఉండొచ్చో చంద్రబాబు నాయుడు జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తాం. బాబు అంటే ఏంటంటే తొక్కటానికి పెడల్ లేని బైక్ గాను, మైక్ లేని మైకేల్ జాక్సన్ గాను ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి టీడీపీ గాడిదలు రోజు ఒకడొచ్చి వాగుతున్నాడు. ఈ గాడిదల నాయకుడైన అడ్డ గాడిదైన నారా చంద్రబాబు నాయుడు పెద్ద గాడిదకి, ఓ ముసల గాడిదకి, ఒరే గాడిద, ఈ డబ్బులన్నీ 177,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయని నువ్వు అడుగుతున్నావు. డైరెక్ట్గా ప్రజల చేతుల్లోకి పోయినాయి. ఇన్ని డబ్బులను ఎలా పంచగలిగారని అడుగుతున్నావు. కేవలం ఈ రాష్ట్ర దేశ రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడు. 2,07,000 కోట్ల రూపాయల డబ్బులు బటన్ నొక్కి తేలి సామాన్యుడి చేతిలో పడినాయి. నువ్వు నీ హయాంలో ఇది ఎందుకు చేయలేదు, చేసుంటే బాగుండేది కదా అని అడుగుతూ, ఇవాళ ఇస్తున్నది ఇంకొద్దిగా ఆలస్యంగా రేపు ఇస్తానని చెప్పడంలో తప్పు లేదు, కానీ ఇస్తానని మాట చెప్పి ఒక్క మాటను కూడా నెరవేర్చకుండా దిగిపోయి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే, మళ్ళీ నాకు అధికారంకి ఇస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పటమే ద్రోహమని, ఈ రాష్ట్రానికి పట్టిన నీచ నికృష్ట చండాలుడు నువ్వే అని, నువ్వు చచ్చిన దాకా ఈ రాష్ట్రానికి బాగుపడదని మేము ఆ మాట అనక అనాల్సిన అవసరం ఈరోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది.